ఇప్పుడు మేము కపెర్నహూమ్కు వచ్చాం. కపెర్నహూమ్ ద టౌన్ ఆఫ్ జీసస్ అనే బోర్డును చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక ఖర్జూర చెట్టు ఉన్నది. దాని పండ్లు రాలి పడిపోకుండా దానికి ఒక వలను కట్టారు. ఇక్కడ కూడా ఒక షాపు ఉంది. కనిపించేదే కపెర్నహూమిలోని సమాజ మందిరం. ఈ సమాజ మందిరంలోనే యేసు ప్రభువు అనేక బోధలు చేశారు. ఈ సమాజ మందిరం వద్ద అనేక మంది రోగులు యేసుక్రీస్తుతో స్వస్థత పొందడం కోసం ఆయన వద్దకు వచ్చేవారు. ఇక్కడ అనేక మంది విదేశీయులను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం పేతురు గారి స్టాచ్యూను చూస్తున్నాం. కపెర్నహూము సమాజ మందిరం గలలీ సముద్రం ఒడ్డునే ఉంది. పేతురు గారి స్టాచ్యూ వెనుక కనిపించేది గలలీ సముద్రమే. ఇక్కడ యేసుప్రభువు శిష్యుడు పేతురు గారి అత్తగారి ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఒకసారి యేసుప్రభువు వచ్చారు. ఆ ఇంటి పైన ఒక చర్చిను నిర్మించారు. ఆ చర్చిను పడవ ఆకారంలో నిర్మించారు. ఇక్కడ మేము దేవుని ప్రార్థించుకొని లోపలికి వెళ్ళాము. ఈ దేవాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం. పేతురు అత్తగారి ఇల్లు కనిపించే విధంగా చర్చ్ మధ్యలో ఖాళీగా ఉంచి పైన అద్దం బిగించారు. చర్చ్ బయటకు ఇప్పుడు మనం వచ్చాం. ఇక్కడ కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆనాడు శిథిలమైపోయిన ఇళ్ళు. వాటిని ఇంకా ఇలానే ఉంచారు.
ఇప్పుడు మనం సమాజ మందిరంలోనికి వచ్చాం. ఈ సమాజ మందిరం క్రింద యేసు ప్రభువు బోధలు చేసిన అసలైన సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరం శిథిలమైపోయాక దానిపై ఈ సమాజ మందిరం నిర్మించారు. ఆనాటి కాలంలో పేతురు అత్తగారి ఇల్లు ఏ విధంగా ఉందో మనకు తెలియడం కోసం ఆ చిత్రాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా పేతురు గారి అత్తగారి ఇంటి గుమ్మం ముందు మనం ఉన్నాం. ఈ గుమ్మం గుండానే యేసయ్య ఆ ఇంటిలోనికి వెళ్ళి పేతురు గారి అత్తగారు జ్వరంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉండగా ఆమెను స్వస్థపరిచారు. ఆ ఇల్లు ఇదే. సెయింట్ పీటర్స్ హౌస్ సినగోగు అనే బోర్డుని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు గలలియ సముద్రంలో మనం ఉన్నాం. ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయి. ఈ నీళ్లలోకి దిగినప్పుడు ఆ చేప పిల్లలను కూడా మనం చక్కగా చూడగలుగుతున్నాం. ఈ నీళ్లు అంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఇప్పుడు మనం యేసు ప్రభు సమాధి నుండి పునరుద్ధానుడై లేచిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి వచ్చి కూర్చున్న రాతి వద్ద ఉన్నాం. ఇక్కడ అనేక మంది ప్రార్థనలు చేయడం మనం చూస్తున్నాం కదా.
ఈ ప్రాంతం నుండి బయటికి వచ్చి యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైగా పంచిన చోటుకి వచ్చాం. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి ప్రార్థించుకున్నాం. యేసు ప్రభువు ఆనాడు ఏ కొండపై కూర్చున్నారో ఆ కొండ మనకు కనిపించే విధంగా కొంత భాగాన్ని ఈ చర్చ్ మధ్యలో ఉంచారు. ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించి ఉంచుతారు. ఇది నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఈ దీపంలో ఒలీవ నూనెను పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. అప్పట్లో ద్రాక్ష రసాన్ని ఏ విధంగా తయారు చేసేవారో ఆ రాయిని మనం చూస్తున్నాం. ఈ రాయిలో ద్రాక్ష పండ్లు వేసి ద్రాక్ష రసాన్ని తీసేవారు. ఇప్పటి వరకు యెరూషలేం యాత్రలో 5 భాగాలను మనం చూసాం. తరువాతి భాగంలో ధన్యతల కొండ మరియు మరికొన్ని ప్రాంతాలను చూద్దాం.